నా పేరు ఎస్ దేవేష్. నేను ఎంఎంబీజీ స్కూల్లో 5వ తరగతి చదువుతున్నాను. ఈరోజు మా 12వ పాఠం పేరు మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే. చదువుతాను. మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే. చైతన్య ప్రసాద్ ఒక హై స్కూల్లో పనిచేసే ఉపాధ్యాయుడు. మంచి మంచి కథలతో విద్యార్థులను ఉత్తేజం కలిగిస్తూ ఉండేవాడు. ఒకరోజు చైతన్య ప్రసాద్ తరగతి గదిలో అడుగు పెట్టే సమయానికి పిల్లలంతా అల్లరి చేస్తున్నారు. ఆయన తన కుర్చీలో కూర్చుంటూ, ఈరోజు మీకు ఒక కథ చెప్పాలి అనుకుంటున్నాను అన్నాడు. పిల్లలకు కథలంటే ఇష్టం కదా, చెప్పండి చెప్పండి అరిచారు పిల్లలు. చైతన్య ప్రసాద్ ప్రారంభించాడు. ఊర్లో ఒక మేధావి ఉండేవాడు. ఆయన భూత భవిష్యత్తు వర్తమాన కాలాల్లో ఏ విషయం గురించి అయినా ఎలా ఉంటుందో చెప్పేవాడు. ఆయన చెప్పినవన్నీ జరుగుతూ ఉండడం వల్ల క్రమంగా ఆయన పేరు చుట్టుపక్కల గ్రామాల్లో మారుమోగింది. జనం తండోపు తండాలుగా వచ్చి తమ భవిష్యత్తు గురించి తెలుసుకుంటూ ఉండేవారు. ఆ ఊరిలో ఒక పండితుడు ఉన్నాడు. మేధావి వస్తున్న పేరు ప్రతిష్టలు చూసి ఆ పండితుడు సహించలేకపోయాడు. అతనిలో ఈర్ష్య పెరిగింది. మేధావి చెప్పింది తప్పు అని నిరూపిస్తే అతని కీర్తి ప్రతిష్టలు అంతరించిపోతాయని, అలా చేయడం వల్ల తనకు గొప్ప పేరు వస్తుందని భావించాడు ఆ పండితుడు. మేధావిని అప్రతిష్ట పాలు చేయడం ఎలా అని ఆలోచించాడు. అతనికి ఉపాయం తటింది. అతడిలా అనుకున్నాడు, నేను ఒక బతికి ఉన్న సీతాకోక చిలుకను చేతిలో కనిపించకుండా పెట్టుకొని మేధావిని కలుస్తాను. స్వామి, నా చేతిలో ఏముందో చెప్పగలరా అని ప్రశ్నిస్తాను. ఆయన సీతాకోక చిలుక అని బదిలిస్తాడు. అది చచ్చిందా బతికిందా అని అడుగుతాను. ఆయన బతికింది అంటే సీతాకోక చిలుకను నలిపి చేతులు విప్పి, ఇది చనిపోయింది, మీరు చెప్పింది తప్పు అంటాను, అది చనిపోయింది అని ఆయన అంటే, మీరు చెప్పింది తప్పు, ఇది బతికిన సీతాకోక చిలుక అంటూ దానిని చంపకుండా విడిచిపెట్టి తనని గేలి చేస్తాను. ఆయన ఎలా సమాధానం చెప్పినా అది తప్పు అని నిరూపిస్తాను, గనుక నాదే గెలుపు. అతడిలా ఆలోచించుకొని మరునాడు ఒక సీతాకోక చిలుకను సంపాదించి తన చేతుల మధ్య ఉంచుకొని మేధావిని దర్శిస్తాడు. స్వామీజీ, మీరు జరిగినవి జరుగుతున్నవి జరగబోయేవి చెప్పగలిగిన మేధావులు, మీరు నా చేతుల మధ్య ఏముందో చెప్పగలరా ప్రశ్నించాడు పండితుడు. స్వామీజీ ఒక క్షణం కళ్ళు మూసుకొని తర్వాత పండితుని వైపు చూస్తూ, అది సీతాకోక చిలుక అని బదిలిచ్చారు. మరో ప్రశ్న స్వామీజీ, అది చచ్చిందా బతికిందా ప్రశ్నించాడు పండితుడు. మేధావి ఏం చెప్తాడా అని ప్రేక్షకులందరూ ఆతృతితో చూస్తున్నారు. వారందరికీ పండితుని గురించి తెలుసు. మేధావి మళ్ళీ కళ్ళు మూసుకొని తెరిచి పండితునితో, అంతా నీ చేతుల్లోనే ఉంది నాయనా, నీవు కావాలంటే ఆ సీతాకోక చిలుకను అందంగా ఎగరేయగలుగు, లేదనుకుంటే దాన్ని నలిపి చంపి నీ చేతిలోనే మలినం చేసుకోగలవు అన్నాడు. అక్కడున్న శ్రోత్రులందరూ చప్పట్లు చరిచారు. ఈ కథ చెప్పిన చైతన్య ప్రసాద్, ఈ కథలో సీతాకోక చిలుక అంటే ఏమిటో తెలుసా అంటూ ప్రశ్న వేశాడు. తెలియదు బదిలిచ్చారు విద్యార్థులు. సీతాకోక చిలుక అంటే మీ భవిష్యత్తు, అది మీ చేతుల్లోనే ఉంటుంది. విద్యార్థులు కాలాన్ని వృధ్యం చేయక కష్టపడి చదివితే వారి భవిష్యత్తు రంగురంగు సీతాకోక చిలుకలా ఆకర్షణీయంగా ఎగురుతుంది. అల్లరి చేష్టలతో చదువుకుంటా తిరిగితే వారి భవిష్యత్తు చనిపోయిన సీతాకోక చిలుకలా అవుతుంది, నాశనమవుతుంది. జీవితాంతం దుఃఖానికి కలిగి విద్యార్థులంతా తలదించుకున్నారు. చైతన్య ప్రసాద్ ఇలా అన్నాడు, నిన్న మీరు రాసిన పరీక్షలు జవాబులు పత్రాలను చూశాను, ఎవరికి మంచి మార్కులు రాలేదు, మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది అన్నానుగా, దానిని సీతాకోక చిలుకగా ఎగరేస్తారు చంపేస్తారు, మీరే ఆలోచించుకోండి. ఆనాటి నుంచి పిల్లలు మారిపోయారు, అల్లరి పనులు మానివేశారు.
కష్టపడి చదవడం ఆరంభించారు.